అనపర్తి మండలం అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో గత 4 నెలలుగా తుఫానుల వలన పంట నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా అందిపారని ఇన్పుట్ సబ్సిడీ పూర్తి స్థాయిలో చెల్లించాలని కోరుతూ అనపర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్చార్జ్ వినతి పత్రం అందజేశారు చేశారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల నాయకులు అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు జూలై నెల నుంచి నవంబర్ నెల వరకు నివార్ తుఫాన్ వరకు ఈ సంవత్సరం నాలుగు తుఫాన్లు రావడం జరిగింది. నాలుగు తుఫాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పైకి పంట నష్టం కనిపించకపోయినా దిగుబడి మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. అనపర్తి మండలంలో 15-20 బస్తాలు దాటి ఇక్కడ దిగుబడులు రావడం పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2000 ఎకరాల్లో ఆ విధమైన పరిస్థితి ఉంది. కానీ ఎన్యూమరేషన్ విషయానికి వచ్చేటప్పటికి వ్యవసాయ శాఖ అధికారులు కానీ రెవెన్యూ శాఖ అధికారులు కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎన్యూమరేట్ చేయకుండా రైతులకి పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ అందేమన్న పరిస్థితి ఏర్పడింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 6000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ మొత్తం అందరు రైతులకి వర్తింపజేస్తామని చెప్పినప్పటికీ కూడా అది పాక్షికంగానే అందింది. అదేవిధంగా ఏదైతే 2019 రబీ కానీ 2020 ఖరీఫ్ కానీ ఉచిత పంటల బీమా వర్తింపజేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది. కానీ ఇంతవరకు ప్రీమియం చెల్లించిన పరిస్థితి ఏర్పడింది. మొన్న శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని లేవనెత్తే వరకు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేలపై కూర్చుని అసెంబ్లీలో నిరసన తెలియజేసిన తర్వాత హడావిడిగా రాత్రికి రాత్రి ఏదైతే ఇన్సూరెన్స్ పథకంలో ప్రీమియం ఫార్మర్ షేర్ ఉందో రైతుల భాగస్వామ్యం ఉందో అది 590 కోట్లు రిలీజ్ చేస్తూ అర్ధరాత్రి 9 గంటలకి జియో రిలీజ్ చేయడం జరిగింది. అది డబ్బు రిలీజ్ చేస్తూ కాదు, బడ్జెట్లో అలోకేషన్ ఇస్తూ జియో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది.